అండర్ బ్రిడ్జ్ పనులను యథావిధిగా కొనసాగించాలంటూ పంజాబ్ చౌక్ కాలనీ నివాసులు ఆందోళన చేపట్టారు. ఆందోళనకు స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్, డీఎస్పీ జీవన్ రెడ్డి మద్దతు తెలిపారు. ఆందోళన విరమింపజేయాలని కాలనీ వాసులను కోరారు. రైల్వే అండర్ బ్రిడ్జ్ సమస్యను సాధ్యమైనంత తొందరగా పరిష్కరిస్తానని, లేని పక్షంలో కాలనీ వాసులతో పాటు తాను సైతం ఆందోళనలో పాల్గొంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇప్పుడు మన దాదాపు ఆదిలాబాద్ పట్టణం సగ భాగం రైల్వే పట్రీలకు అటు సైడ్ ఆర్యుబి 2017లో ఆరోబి మంజూరైనప్పటికీ పనులలో ఆలస్యం జరిగింది, టెండర్లలో ఆలస్యం జరిగింది. ఇప్పటికే దాదాపు ఆరోబి పని ఒక 40-50% పనులు మొదలైనవి. ఆర్యుబికి సంబంధించినటువంటిది కూడా కొంత పని ప్రారంభమైంది. మొన్ననే ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ ఈ ఆర్యుబికి సంబంధించినటువంటి ఈ మరిగీలకు సంబంధించిన యజమానులంతా కూడా వచ్చి మాకు కొంత ఇబ్బంది ఉన్నది, ఆ సర్వీస్ రోడ్డు వల్ల అని మాట్లాడినప్పుడు మున్సిపాలిటీ, పోలీస్, ఆర్ఎండ్బి, రైల్వే డిపార్ట్మెంట్లతో తొందరలోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్లకు ఉన్నటువంటి సమస్యని పరిష్కరించే విధంగా ప్రయత్నం చేస్తూ ఆరోగ్య ఆర్యుబిని పూర్తి చేసే విధంగా ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని, ఇది ఆదిలాబాద్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశంలో కూడా ఈ యొక్క అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన, ఇక్కడ ల్యాండ్ ఎక్వేషన్కు సంబంధించినటువంటి డబ్బులు విడుదల కావాలా, ప్రభుత్వం కూడా సానుకూలత వ్యక్తం చేసింది. కొత్తగా మొన్ననే వచ్చింది ప్రభుత్వం కాబట్టి మేము సాధ్యమైనంత తొందరగా నిధులు కూడా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కాలనీ వాసులు ఈ తాటిగూడ, భాగ్యనగర్, క్రాంతినగర్, గాంధీనగర్, తిలక్ నగర్, రందీవ్ నగర్, ఖుర్షీద్ నగర్ ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక వార్డులకు సంబంధించినటువంటి వేలాది మందికి సంబంధించిన ట్రాఫిక్ సమస్య కాబట్టి ఈరోజు ఇక్కడ ధర్నాలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేస్తున్నా, సాధ్యమైనంత తొందరగా ఈ యొక్క సమస్యని పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వంతో నేను కూడా అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి చేస్తున్నటువంటి ఈ యొక్క అభివృద్ధి పనిని మీరంతా కూడా సహకరించి సాధ్యమైనంత తొందరలో ఈ సమస్యని పరిష్కారం చేసే ప్రయత్నం చేద్దాం. నాకు విజ్ఞప్తి మీ అందరితో, మీరు ధర్నాన్ని విరమించి రేపు ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చిన తర్వాత ఇంకా ఈ నిర్మాణంలో ఆలస్యం జరిగితే మరొకసారి చేసేటటువంటి కార్యక్రమాల్లో నేను కూడా మీకు అన్ని విధాలుగా ప్రత్యక్ష పరోక్షంగా నేను మద్దతుగా ఉంటాను. మరి ప్రభుత్వం మొన్ననే ఏర్పడ్డది కాబట్టి ప్రభుత్వానికి కూడా కొంత సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను రైల్వే అదేవిధంగా ఆర్ఎండ్బి అధికారులతో కూడా మాట్లాడినా, ఇక్కడ కొంత పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి విషయం కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నది. ఇవన్నిటి మీద కూడా చర్చించి సాధ్యమైనంత తొందరగా ఈ యొక్క పనుల్ని ప్రారంభించే విధంగా ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరొక సహనంతో ఈనాడు నిర్వహించినటువంటి యొక్క ధర్నాని విరమించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. దాదాపు ఆదిలాబాద్ పట్టణం సగ భాగం రైల్వే పట్రీలకు అటు సైడ్ ఆర్యుబి 2017లో ఆరోబి మంజూరైనప్పటికీ పనులలో ఆలస్యం జరిగింది, టెండర్లలో ఆలస్యం జరిగింది. ఇప్పటికే దాదాపు ఆరోబి పని ఒక 40-50% పనులు మొదలైనవి. ఆర్యుబికి సంబంధించినటువంటిది కూడా కొంత పని ప్రారంభమైంది. మొన్ననే ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ ఈ ఆర్యుబికి సంబంధించినటువంటి ఈ మరిగీలకు సంబంధించిన యజమానులంతా కూడా వచ్చి మాకు కొంత ఇబ్బంది ఉన్నది, ఆ సర్వీస్ రోడ్డు వల్ల